नमस्कार तीर्थयात्रा कार्यक्रमानिकि स्वागतम आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च श्री राहवे केतवे नमः अंटू कोलिचे नवग्रहादि देवतल्लो मुंदुगा तलचुकुनेदि आदित्युन्ने आदित्युडु मार्तांडुडु प्रभाकरुडु दिनकरुडु भास्करुडु इला एन्नो विधालुगा पिलुचुकुने वेलुगुल वेल्पु आ सूर्य भगवानुडु తన వెలుగు కిరణాలతో జగాన్నంతా జాగృతం చేసే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణమూర్తి ఒరిస్సా రాష్ట్ర సముద్ర తీరాన కోనార్క క్షేత్రంలో రథారూఢుడై కొలువయ్యాడు విహారయాత్రాస్థలిగా కూడా వాసికెక్కిన ఆ పుణ్యక్షేత్రాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం కోనార్క సూర్యదేవాలయ అందచందాలను దర్శిద్దాం ప్రపంచానికి ప్రకాశమందించే ప్రభాకరుడు తన ప్రచండ కిరణ ప్రభలతో ప్రతి గ్రహాన్ని ప్రభావితం చేస్తాడు కాలానికి కొలమానానికి అధిపతియై కాలగతిని నడిపించే నాదుడయ్యాడు దినప్రమాణానికి సారథియై దివాకరుడిగా నిలిచాడు కశ్యప ప్రజాపతి కొడుకుగా త్వష్టార్జమాత అల్లుడుగా సూర్యుడు అందరికీ కనపడే దేవుడుగా సకల జనుల పూజలు అందుకుంటున్నాడు నారాయణ తేజస్సుతో తేజరెల్లే సూర్య భగవాన్ని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు కోటాను కోట్ల కాంతిపుంజాల అర్కునికి కట్టిన అపురూప ఆలయం కోనార్క బంగాళాఖాతం ఒడ్డున భాస్కరుడు కొలువైన కోనార్క క్షేత్ర దర్శనం అపూర్వం అపురూప అనుభవం భారతదేశం అనేక తీర్థాలకు అనేకానేక క్షేత్రాలకు ప్రసిద్ధి అనేక పుణ్యక్షేత్రాలతో పావన ధాత్రిగా విలసిల్లుతోన్న దక్షిణ భారతదేశంలో సముద్రాన్నే తన పుష్కరిణిగా చేసుకుని వెలుగొందుతున్న సుక్షేత్రం కోణార్క కోణార్కకు వచ్చే యాత్రికులు ముందుగా చంద్రభాగ సముద్ర తీరానికి చేరుకుంటారు ఇసుక తివాచీపై ఉరుకుల పరుగుల్ల నురుగుల తరగల సముద్ర అలలు మనోహరంగా కనిపిస్తాయి ఇక్కడి సూర్యోదయ దర్శనం పరమ పావనమయ్యిందిగా భక్తులు భావిస్తారు ఊరుకంటే ముందే ఆలయ శిఖరం కనబడి కోణార్కకు చేరుకుంటున్నాం అన్న ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అదిగో అదే సూర్యభగవానుని పవిత్ర దేవాలయం రథం ఆకృతిలో కనువిందు చేసే కోణార్క సూర్యదేవాలయం అదే ఏడు గుర్రాలు పూంచిన 24 చక్రాల రథమాకృతిలోని చారిత్రాత్మక సూర్యుని కోవెల అదే రవీంద్రనాథ్ ఠాగూర్ చేతిలోని కలం సైతం శిలల రూపాన కనిపించే కవిత అని కీర్తించిన సుందర సూర్యధామం కోణార్క శివుడు విష్ణువు అమ్మవారు గణపతి దేవుళ్లతో పాటు పంచాయతనంగా పూజలందుకుంటున్న దేవాదిదేవుడు భాస్కరుడు విధి విధానాలు సంప్రదాయాలు ఏవైనా ప్రపంచమంతటా సూర్యుణ్ణి పూజిస్తారు హిందూ పురాణాల్లో ప్రకృతి శక్తులను దైవాలుగా పూజించే క్రమంలో సూర్యుడు మనకు ఆరాధ్య దైవమయ్యాడు కాశ్మీరులో మార్తాండ దేవాలయం తమిళనాడులో సూర్యనార్ కోయిల్ ఆంధ్రప్రదేశ్లో అరసవల్లి ఒరిస్సాలో కోనార్కులు సూర్యదేవునికి మనం కట్టుకున్న ఆలయాలు ప్రఖ్యాత యాత్రాస్థలంగా కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోనార్క ఆలయ ప్రవేశం చేద్దాం సూర్యదేవుని మందిర శోభను ఆస్వాదిద్దాం పదండి నమో సూర్యదేవాయ నమో నమః అంటూ ఆలయ ప్రాంగణంలోకి చేరిన యాత్రికులకు ఓ విలక్షణమైన విగ్రహ సముదాయం స్వాగతిస్తుంది మానవునిపై నిలుచున్న ఏనుగును సైతం అధిరోహించిన సింహాల్ని ప్రవేశద్వారానికి ఇరువైపులా చెక్కించారు ఈ ప్రతిమలు ఈ శిల్పాలు మదపుటేనుగుల విజృంభించే మానవాంతరంగ భావాల్ని జ్ఞానం సింహం వలె అధిష్ఠించి అదుపులో ఉంచుకోవాలనే సందేశానికి ప్రతిరూపమని ఇక్కడివారు చెబుతారు 13వ శతాబ్దంలో గాంగేయ వంశ పాలకుడు 1వ రాజా నరసింహదేవ నిర్మించిన ఈ కోణార్క దేవాలయం పవిత్ర సూర్యదేవాలయం మాత్రమే కాదు ఓ చారిత్రక కట్టడంగా కూడా ప్రపంచ ఖ్యాతి నొందింది కళింగరాజ్య శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్న ఈ దివ్యధామం ఒకప్పుడు ఉత్కళ దేశంగా విరాజిల్లింది ఆనాటి నిర్మాణ వాస్తు ప్రకారం దాదాపు అన్ని ఆలయాలలో వలె కోణార్కలో కూడా పాటించారు
ఆలయ విమానగోపుర శిఖరాదులతో కూడిన ప్రధాన మందిరం, నైవేద్యాలు సమర్పణలు జరిగే భోగ్ మందిరం, కళా ప్రదర్శనల లోగిలి నాట్య మందిరం, ఇలా మూడు భాగాలుగా ఉంటుంది. నేత్రపర్వంగా ఉంటుంది. ప్రాకారాలపై ఆనాటి జీవన శైలికి అద్దం పట్టే పలు శిల్పాలు కనువిందు చేస్తాయి. కోణార్క సూర్యదేవుని ఆవిర్భవం ఓ పురాణ గాథను గుర్తు తెస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ మానసపుత్రుడైన సాంభుడు శాపగ్రస్తుడై కుష్ఠవ్యాధికి గురయ్యాడట. శాప విమోచనానికై అనేక తీర్థాలు తిరిగాడు. ఓనాడు చంద్రభాగా సరోవరంలో స్నానమాచరించి తన శరీర రుగ్మత మాయమైందట. ఆ సరోవరములోనే సాంభుడికి విశ్వకర్మచే తయారు చేయబడ్డ సూర్యుని ప్రతిమ కూడా లభించిందని పురాణగాథ వివరిస్తోంది. తనను కుష్ఠవ్యాధి నుంచి విముక్తిని చేసినది ఈ సూర్య భగవానుడేనని తలచిన సాంభుడు ఓ మందిరములో కోణార్కుణ్ణి ప్రతిష్ఠించాడని భక్తుల విశ్వాసం. ఆ తరువాత గాంగేయుడైన రాజనరసింహుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక కథనం. అలా నిర్మితమైన మహిమాన్విత ఆలయములోని నాట్యమందిరం పరమ శోభాయమానంగా ఉంటుంది. కోణార్క ఆలయ ప్రవేశం చేసిన భక్తులు ముందుగా నాట్య మందిరానికి చేరుకుంటారు. క్రీస్తు శకం 1253-1260 సంవత్సరాల మధ్య నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవ్య కట్టడంలో నాట్య మందిరం మిక్కిలి నయన మనోహరమైనది. పలు నృత్య భంగిమలు నాటి నాట్య శాస్త్రానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ ఆలయ ప్రాకారాలపై ఉన్న పలు నాట్య భంగిమలు, నృత్య రీతులు ఒడిస్సీ నృత్య శైలికి ఊపిరిపోశాయని అంటారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజున ఈ నాట్యశాల గోడల నుంచి అనేకానేక స్వరధ్వనులు ప్రతిధ్వనిస్తుంటాయని, నృత్యం చేసే పదసవ్వడులు మారుమ్రోగుతుంటాయని అంటారు. వేలాది మంది దేవాది దేవులు ఆ రోజు రాత్రి భూమికి దిగివచ్చి సూర్యుణ్ణి ఆరాధించి వెళతారని ఓ విశ్వాసం. ఆ రోజంతా అక్కడ వీచే మలయ మారుతంలో ఓ విధమైన మంత్రోచ్చారణ లాంటి ధ్వని ఉంటుందని అది కోణార్క విశిష్టతగా చెప్పుకుంటారు. ఈ కోణార్క గురించి బ్రహ్మపురాణములో కోణాదిత్యగా పేర్కొన్నారు. పురుషోత్తమ మహాత్యములో మరో ప్రస్తావన ఉంది. గయాసురుడనే రాక్షసుని వధించిన శ్రీ మహావిష్ణువు తన శంఖాన్ని పూరిలో, చక్రాన్ని భువనేశ్వర్లో, గదను జాజ్పూర్లో, పద్మాన్ని ఈ కోణార్కులో పెట్టారట. దానితో పద్మక్షేత్రంగా మహిమాన్వితమైన ఈ ప్రదేశంలో ప్రతిష్ఠితమైన సూర్య దేవాలయం పరమ పావనమై భక్తులను, యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తోంది. కోణార్క ఆలయములోని భోగ్ మందిరం, ప్రధాన మందిరం విశేషాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. నాట్యమందిర శోభతో తన్మయులైన సందర్శకులు భోగ్ మందిరం, ప్రధాన మందిరం వైపు అడుగులు వేస్తారు. కోణార్కలో భారతదేశమంతా కొలువైందా అన్నట్లు దేశం నలుమూలల నుంచి, వివిధ భాషా ప్రాంతాల రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో సందడిగా ఉంటుంది. విదేశీ యాత్రికులు సైతం తమ జీవితంలో ఒక్కసారైనా ఈ కోణార్కను చూడాలనే కాంక్షతో వస్తారు. 1200 మంది పనివారు శిల్పులతో 16 సంవత్సరాల పాటు నిర్మించిన బృహదాలయంలోని ప్రధాన మందిరమిది. తూర్పు అభిముఖంగా నిర్మితమైన ఈ ఆలయ ముఖద్వారంలోని ఉదయభానుని కిరణాలు మూల విరాట్టుపై పడేవట. ముఖద్వారంగా నల్లని గ్రానైట్ రాయిపై పలు లతలు, శిల్పాకృతులు చూసేవారికి రెండు కళ్ళు చాలవు అన్నంత పరమసుందరంగా ఉంటాయి. కదిలేది, కదిలించేది, పెను నిద్ర వదిలించి ఈ జగత్తుని జాగృతం చేసే శక్తి సౌరశక్తి. జగజ్జగేయమానంగా జగానికంతా వెలుగునిచ్చే దివ్వే సూర్యభగవానుడు.
వైదిక యుగం నుంచి ప్రకృతి శక్తుల్ని దైవంగా కొలిచే భరత భూమిలో సూర్యదేవుడు అగ్రగణ్యుడు. సూర్యుడు సప్తస్వరధారూఢుడై వచ్చి శతకోటి కిరణాలతో లోకానికి వెలుగులు పంచుతాడు. అందుకే ఆ సూర్యదేవుని కోవెల సైతం రథం ఆకారములో ఏడేడు జోడు గుర్రాలతో పన్నెండు జతల చక్రాలతో నిర్మితమైంది. అక్కడ త్రికాల సంధ్యలకు ప్రతీకగా సూర్య భగవానుని మూడు విలక్షణ మూర్తులను దర్శించుకోవచ్చు. ఆ దర్శన భాగ్యం మనము పొందుదాం. సూర్య నమస్కారంతో ఆ రోజంతా సకల శుభాలు జరగాలని సూర్యుణ్ణి స్మరిస్తాం. ప్రధాన మందిరం 229 అడుగుల ఎత్తున నిర్మించారట. విమాన శిఖరంగా ఓ భవ్య శిలను పలు ఆకృతుల నగిశీలతో నల్లని కృష్ణశిలను చెక్కించారట. దానిని నాటి నిర్మాణ కౌశలంతో అంత ఎత్తున ప్రతిష్ఠించారు. కాని ఆ విమాన శిఖర శిలకున్న అయస్కాంత శక్తి వల్ల ఓడల ప్రయాణాలకు ప్రమాదంగా పరిణమించిందని భావించారు. పోర్చుగీసు నావికులు కొందరు నాటి తమ అధికారాలను ఉపయోగించి ఆ విమాన శిఖరాన్ని తొలగించారట. ఆ తరువాత ఆ శిల అయస్కాంత బలంపై ఆధారపడి నిలిచిన పలు శిల్పాలు, ప్రాకారాలు, గోపురాలు, స్తంభాలు ఒక్కొక్కటిగా కూలిపోయాయని ఇక్కడి వాళ్లు చెబుతారు. గర్భాలయం ప్రధాన మూర్తికి అర్చనలు సాగకపోయినా ప్రాతర్మాధ్యాన్న సాయం సంధ్యల ప్రకారం ప్రతిష్ఠించిన మూడు సూర్య విగ్రహాల దర్శనం అపురూపంగా భావిస్తారు. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వర రూపం, సాయంత్రం సదా విష్ణు రూపం అన్నట్లుగా ఆ ముగ్గురు సూర్యమూర్తులు దర్శనమిస్తారు. కోణార్క ఆలయ సముదాయానికి ఉత్తరం వైపున ఉదయభానుని విగ్రహాన్ని దర్శించుకుంటారు. ప్రాతకాల సూర్యుని కిరణాలు ఆ విగ్రహానికి కిరణాభిషేకాలు చేస్తున్నాయా అన్నట్లు ఉషోదయ వెలుగులు పడతాయి. అందుకేనేమో సూర్యుని మోములో చిరునగవు కనబడుతుంది. దక్షిణం వైపున మధ్యాహ్నపు ఎండ అర్చన చేస్తున్నట్లుగా ఉంటుంది. మార్తాండ సూర్యునిగా మధ్యాహ్నపు సూర్య విగ్రహం చిరుకోపంగా దర్శనమిస్తుంది. పడమర వైపు పొద్దుగురుంకే సూర్యుని గోధూళి వర్ణంలో మెరిసే సాయం సంధ్యాకాంతులు హారతిస్తున్నట్లు కనిపించి పులకింపచేస్తుంది. సౌందర్యాన్ని అబ్బురపరిచేంత సౌందర్యం ఈ కోణార్క ఆలయానిది. ఇంతటి అందమైన కట్టడం వెనుక ఓ విషాదగాథ సైతం క్రీనీడలా ఉంది. ఒరిస్సాలోని ఖుర్దా రాజ్య పాలకుడైన గాంగేయ వంశపు రాజు ఒకటవ రాజా నరసింహదేవుని ఆదేశానుసారం కోణార్క భవ్య మందిర నిర్మాణం ప్రారంభమైంది. 18 ఏళ్లపాటు సాగిన ఆ నిర్మాణం ఎంతకూ అంతం కావటం లేదు. రాజుగారు వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని అతి కొద్ది గడువు నిర్ణయించాడట. ప్రధాన శిల్పి అయిన బిసు మహారాణా కొడుకు 12 ఏళ్ల ధర్మపాలుడు వచ్చి పరిస్థితిని గమనించాడు. తన బుద్ధి కుశలతతో ఆ బాలుడు అసాధ్యమైన గండశిలను విమాన శిఖరంగా అంత ఎత్తుకు సునాయాసంగా చేర్చి చూపాడు. అంతలోనే శిఖరం పైనుండి పక్కనే ఉన్న బంగాళాఖాతంలోకి దూకేసి ఆత్మార్పణం చేసుకున్నాడట. సమిష్టి శ్రమ, శిల్పకళాచాతుర్యం, అనన్య త్యాగాలతో నిర్మితమైన కోణార్క ఆలయంలో తప్పనిసరిగా చూడదగ్గ విశేషాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన ఆలయాన్ని, త్రికాల సూర్యదేవుల ప్రతిమలను దర్శించుకున్న భక్తులు ఛాయాదేవి మందిరానికి వెళ్తారు. అక్కడ నుంచి ముందుకు సాగిన యాత్రికులకు మరో విశేష దృశ్యం కనబడుతుంది. సూర్య రథచక్రంలో ఒకరోజు కాలాన్ని 8 భాగాలుగా విభజనకు గుర్తుగా 8 ఆకులుగాను ఆయా కాల విభజనల్లో జరిగే దినచర్యలు శిల్పాలుగా ఉండడం ఇందులోని విశేషం. కోణార్క ఆలయం వైష్ణవ సంప్రదాయ రీతులకు అద్దం పడుతుంది. నాటి చారిత్రక మానవ సమాజ చరిత్రకు సాక్ష్యమిస్తుంది. అయితే ఇదే పవిత్ర ఆలయ కట్టడాలపై కామశాస్త్రానికి చెందిన విగ్రహాలు చూడచక్కని రీతిలో చెక్కారు. ఆలయ సందర్శనంతో పాటు లైంగిక విజ్ఞానాన్ని కూడా అందిస్తున్నారా లేక మరేదైనా ఆంతర్యముందా అనే చర్చ నేటికీ ఉంది. కోణార్క సందర్శనంలో భాగంగా ఆ శిల్పకళా విశేషాలను కూడా చూద్దాం.
ఈ ఆలయ సందర్శకులకు దేవతా మూర్తులు పురాణ గాథలలోని పలు ఘట్టాలు శిల్పాల రూపంలో కానవస్తాయి. మానవ జీవితంలో అన్ని పార్శ్వాలను ప్రతిబింబించినట్లే గోప్యంగా సాగే స్త్రీ పురుష లైంగిక జీవన విధానాన్ని కూడా శిల్పాలుగా చెక్కారు. ఆ రోజుల్లో రతి కార్యాన్ని కూడా బాధ్యతతో కూడిన సృష్టి కార్యంగా భావించేవారని, తద్వారా పునః సృష్టి కొనసాగించే దైవ కార్యంగా పాటించేవారని ఓ వ్యాఖ్యానం ఉన్నది. దైవ దర్శనానికి వచ్చిన వారి ఏకాగ్రత శక్తిని పరీక్షించేందుకే ఇలాంటివి ఏర్పరచారని మరో వాదన కూడా ఉంది. బ్రహ్మచర్యంపై ఆధారపడ్డ బౌద్ధమత పురోభివృద్ధిని ఆటంకపరిచేందుకే ఈ కామ ప్రకోప శిల్పాలను దేవాలయంపై చెక్కించారని మరో వాదన ఉంది. ఏది ఏమైనా ఈ శిల్పాల శైలిలోని శిల్పకారుని కళా నైపుణ్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. కోణార్క ఆలయానికి వచ్చిన భక్తులు దాదాపు అందరూ ఇక్కడ కొలువైన నవగ్రహాది దేవతలను సందర్శిస్తారు. ప్రకృతి ఆరాధన పరమపావనమైంది. ప్రకృతి శక్తులలో వెలుగునిచ్చి లోకానికి చూపునిచ్చిన వేల్పుగా సూర్యుడు మరింత ఆరాధ్యుడయ్యాడు. ఆరోగ్య ప్రదాత అయిన ఆ సూర్యదేవుని చల్లని చూపులు సకల జీవులపై ప్రసరించాలని ఆకాంక్షిద్దాం. కోణార్క ఆలయాన్ని సందర్శించిన వారందరికీ ఆ ప్రత్యక్ష దైవ అనుగ్రహం లభించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.